హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను సో మీకు ఇప్పుడు టమాటోతో ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను ఇక్కడ నేను ఒక చిన్న టమాటో తీసుకున్నాను కదా దీన్ని ఈ విధంగా రెండు పీసెస్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం షుగర్ కూడా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం ఇలా ఒక పీస్ని తీసుకొని ఆ టమాటో పీస్కి చక్కెర మొత్తం అద్దుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఇలా మొత్తం మనం టమాటోకి అంటేలాగా అద్దుకోవాలి ఇలా అద్దుకున్న దాన్ని మన ఫేస్ పైన రుద్దుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం హ్యాండ్స్కి కూడా అప్లై చేయొచ్చు ఇలా బాగా మసాజ్ చేసి మనం ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి అలాగే ఫేస్ పైన కూడా మనం బాగా మసాజ్ చేస్తే ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ అలోవేరా ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది అలోవేరా అండి సో ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కదా ఈ విధంగా మనం ఎక్కువ మొత్తంలో తీసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకి ఫ్రిడ్జ్లో ఇక్కడ చూడండి నేను మొత్తం బౌల్లోకి తీసుకున్నాను కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేస్తున్నాను నేను మనం ఒక స్పూన్ అనేది డైలీ మార్నింగ్ పరిగడుపున తీసుకుంటే అంటే డైరెక్ట్ మనం మింగాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు సో ఇక్కడ నేను మొత్తం ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను ఎందుకోసం అంటే మనకి ఫేస్ ప్యాక్లో ఈ విధంగా చేసుకోవాలి కదా ఇక్కడ చూడండి మీకు టేబుల్ స్పూన్ అనేది చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా మనం డైలీ మార్నింగ్ అనేది తీసుకోవచ్చు అప్పుడప్పుడు కూడా తీసుకోండి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు ఇది ఒక మంచి ఆయుర్వేదిక్ అనమాట మనకి చాలా యూజ్ అవుతుంది అలోవేరాతో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేయడం కోసం ఒక బౌల్లో మళ్ళీ కొంచెం అలోవేరా అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి ఒక టేబుల్ స్పూన్ అలోవేరా అనేది తీసుకున్నాను అనమాట దీన్ని మనం కొంచెం స్మాష్ అయ్యేలాగా అంటే కొంచెం జెల్లా అవ్వాలి కదా మనకి లిక్విడ్లా అందుకోసమని నేను ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను స్మాష్ చేస్తున్నాను అనమాట ఇలా ఒక స్పూన్తో ఇలా అంటున్నాను కదా ఇలా మనం మొత్తం అనుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇందులోకి టమాటో రసంని పిండుతున్నాను ఒక పీస్ అనేది యూజ్ చేశాను కదా ఇంకొక పీస్ అనేది ఉండింది దాన్ని ఇలా స్క్వీజ్ చేశాను కొంచెం రసం అనేది వచ్చింది కదా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చింది తర్వాత దీన్ని అందులో మిక్స్ చేయాలి టమాటో రసంని కూడా మొత్తం అలోవేరా జెల్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తం రెండింటినీ బాగా మిక్స్ చేస్తున్నాను కదా ఇలా బాగా కలుపుకోవాలి దెన్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చాయ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనకి మార్కెట్లో దొరుకుతుంది చాయ్ పసుపు అనేది అంటే పచ్చి పసుపు అనమాట మనకి ఇంట్లో యూస్ చేసేది ఎండిన పసుపు అనమాట అది అది వాడితే ఫేస్ అనేది ముదురు అవుతుంది అంటారు అందుకోసమని చాయ్ పసుపు అనేది వాడాలన్నమాట కొంచెం యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనకి ఫేస్ పైన ఏదైనా డార్క్ సర్కిల్స్ కానీ ఇంకా నల్ల మచ్చలు కానీ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి అందుకోసమని ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను మొత్తం మళ్ళీ బాగా మిక్స్ అవ్వాలి కదా మనం ఇందులోకి నేను ఈ క్యాప్సిల్ కూడా యూస్ చేస్తున్నాను మనకి ఫేస్కి హెయిర్కి ఈ క్యాప్సిల్ అనేది బాగా పనిచేస్తుంది ఈ విటమిన్ అనేది మనకి ఇలా ట్యాబ్లెట్లో దొరుకుతుంది అనమాట దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా ట్యాబ్లెట్ని మనం కట్ చేసుకొని కొంచెం ఈ విధంగా అందులోకి స్క్వీజ్ చేస్తున్నాను మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఫేస్ అనేది నీట్గా అవుతుంది ఇంకా మనం ఈ విటమిన్ని హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా నేను మొత్తం చేసేసాను కదా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా ఇలా బీట్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఈ మిశ్రమాన్ని మొత్తం మన ఫేస్కి అప్లై చేసుకోవాలి అంతే మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కనుక ఉంచుకొని చల్లని వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా నీట్గా ఇంకా క్లీన్గా అయిపోతుంది ఇక్కడ నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను ఇందులోకి ఎందుకంటే మనకి ఫ్లేస్ ఫేస్ అనేది గ్లో గ్లోగా కూడా కనిపిస్తుంది అనమాట పెరుగు అనేది యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది అందుకోసమని నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను అనమాట ఇందులోకి ఈ విధంగా బాగా మిక్స్ చేశాను ఇంతే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఫేస్ బాగా వాష్ చేసుకొని ఫేస్కి పట్టించుకోవాలన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటంటే బనానా ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకి బాగా పండిన బనానా అనేది బాగా పనిచేస్తుంది కానీ ఇక్కడ నేను కొంచెం ఇది కూడా పండిన బనాననే కాకపోతే కొంచెం ఇంకా బాగా మెత్తగా అవ్వలేదనమాట తర్వాత నేను కొంచెం తీసుకొని దాన్ని ఈ విధంగా మొత్తం స్మాష్ చేస్తున్నాను స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు ఇక నేను హ్యాండ్తోనే చేస్తున్నాను ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పాలు అనేవి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి స్కిన్ టెక్చర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా న్యాచురల్ ఇంకా మనకి ఫేస్ని చాలా నీట్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది మనం రెగ్యులర్గా చేసు అంటే వేసుకుంటూ ఉండాలి ఒక వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ చేస్తూ ఉండాలన్నమాట ఇంకా నేను కొన్ని ఒక టేబుల్ స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేశాను ఇందులోకి తర్వాత మనం ఇందులోకి కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ప్యాక్ అనేది మంచిగా అప్లై అవుతుంది ఫేస్కి అందుకోసమని ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను బియ్యపిండి ఇంకా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఇంతే మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇంకా వేరేలాగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా నేనైతే అప్లై చేసుకుంటాను ఇలా చేయడం వల్ల మనకి ఫేస్ అనేది నీట్గా అవుతుంది ఇంకా మనకి మచ్చలు కానీ ఏమీ ఉన్నా పోతాయి అన్నమాట మనకి డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు బెటర్ రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్ అనేవి మీకు నా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకేమైనా చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్